హలో వ్యూవర్స్, ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. సిహెచ్ సాంబశివరావు ఈ బ్రదర్ మీ అందరికీ ఈ మధ్యన తెలిసేమో, నాకు ఈయన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుసు. రీసెంట్గా నాకు నా మిత్రుడు ఈయన చేసిన వీడియోని పంపించడం జరిగింది. ఆ వీడియోని చూశాను నేను. ఆ వీడియో దేని గురించి అంటే, శివలింగం పైన ఉంది, శివలింగాన్ని అంగం అనుకుని చెప్పి ఆగమాగం అవుతున్నాడు మన సాంబన్న. అయితే తెలిసిన వాళ్ళు మనం కూడా ఆ విషయాన్ని చెప్పకపోతే ఎలా? అందుకనే మా సాంబన్న కోసం నేను ఈ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను. మా సాంబన్నకి నేను ఎప్పుడూ తెలుసు. సాంబశివరావు గారు, మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీతో పాటు ఇంకో రెండు ఛానల్స్ కూడా ఉండేవి, ఏది తెలుగు హిందీ ఇంగ్లీష్ అని చెప్పి ఒక ఛానల్ ఉండేది. నెక్స్ట్ ఒక నకరకల్ పాస్టర్ వాళ్ళు ఇష్యూ జరిగినప్పుడు అక్కడ ఒక ఛానల్ ఉండే. ఇలా ఈ మూడు ఛానళ్ళకు కూడా కౌంటర్గా కామెంట్స్ పెడుతూ ఉన్నాను కదా, అది నేనే. నేను అప్పుడు అనగా నా ఛానల్ని స్టార్ట్ చేశాను, బట్ కాకపోతే మళ్ళీ మనం ఇలా మీట్ అవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కానీ మళ్ళీ మనం మీట్ అయ్యాం, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, మీరు చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అరే, శివలింగం అనేది అంగం అని చెప్పేసి దొరికిపోయింది నాకు, గ్రంథాలయాలు ఇది ఉంది అది ఉంది అని. అంత టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు కనిపెట్టింది ఏదో గొప్ప విషయం కాదు, దానికి మీకు నోబెల్ ప్రైజ్ లేకపోతే మీరు చేస్తున్న వీడియోలకు ఆస్కార్ అవార్డు రాదు. నలుగురు నమ్ముతారా అంటే అది నమ్మరు, ఎందుకంటే ఎవరి ఫిలాసఫీలు వాళ్ళకి తెలిసినవి ఉన్నాయి. అది కాకుండా మీరు చెప్పింది అది ఏంది ట్రాన్స్లేషన్స్ పట్టుకొని వచ్చారు. సరే, అది ఎటుబడి తప్పని చెప్పి నేను ఇప్పుడే ప్రూవ్ చేసేస్తాను, పెద్ద మ్యాటర్ కాదు అది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు తీసుకొచ్చిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మన శాంతలాలనగర్ రాసిన పుస్తకాలు అనుకుంటా, మేబీ వాళ్ళు కూడా ఒక దాంట్లో నుంచి తీసుకొని రాసిన పుస్తకాలు కావాలంటే ఆ బుక్స్ కూడా మీకు రిఫర్ చేస్తాను నేను. దాంట్లో ఉన్న టెక్స్ట్ ఎగ్జాక్ట్లీగా ఇందులో కూడా అదే టెక్స్ట్ ఉంటుంది, ఆథర్ నేమ్ వేరే, బట్ బుక్స్ లో ఉండే మొత్తం అర్థం కూడా ఒకటే ఉంటుంది. మరి ఆయన వేరే టైం రాసిన ఎక్కడి నుంచి రాసిందంటే, అది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాసుకున్న దాంట్లో నుంచి తీసుకొచ్చుకొని ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసుకుని ఆయన తెచ్చుకున్నాడు అన్నట్టు. అది అయితే ఇప్పుడు ట్రాన్స్లేషన్ తప్పున్నాయి కానీ అని చెప్పేసి అందులో ఉన్న మొత్తం శ్లోకాలు కూడా తప్ప అంటే, అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను. ఇక ఇప్పుడు వ్యూవర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా మంది కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ శివలింగం అంటే నిజంగా అంగమైన శివుంది, దీనికి మనం పూజిస్తున్నామా, ఇది ఎంత వల్గర్ గా ఉందంటే ఒక్క నిమిషం థింక్ చేయండి, అసలు అలాంటి దానికి ఎవరైనా పూజలు చేస్తారా? అది యూనివర్స్ కు సంబంధించిన విషయం ఫ్రెండ్స్. అయితే కొన్ని సెక్సువల్ థియరీస్ కూడా ఉన్నాయి దాని మీద. ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ ఈ వీడియో ఒక 20 మినిట్స్ చేస్తాను, అందులో మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను 100%. ఇక మ్యాటర్లోకి వస్తే, మన సాంబశివరావు గారు చేసిన వీడియో ఏంటి అని అంటే, అది జ్యోతిర్లింగాలకు సంబంధించింది. అంటే కోటి రుద్ర సంహిత అనేది, ఈ జ్యోతిర్లింగాలు ఎక్కడ ఉన్నాయి, ఒక్కొక్క లింగం యొక్క స్థల పురాణం ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని అది ఉంటుంది అన్నట్టు. శివపురాణంలో ఈ కోటి రుద్ర సంహిత అనేది ఉంటుంది అక్కడ. యాక్చువల్లీ అది శివలింగ ఆవిర్భావం కాదు, అది ఆయన చెప్పినట్టుగా. శివలింగ ఆవిర్భావం అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బ్రహ్మ విష్ణు వీళ్ళిద్దరికి మధ్యన ఒక డిస్కషన్ జరిగితే నువ్వు గొప్ప నువ్వు గొప్ప అనుకుని, అప్పుడు ఒక తేజవంతమైన లింగం అనేది ఉద్భవిస్తుంది. అంటే అది ఆల్రెడీ ఉంటుంది, బట్ వీళ్ళు చూస్తారన్నట్టు ఆ మూమెంట్లో. అయితే దీని యొక్క మొదలు చివర తెలుసుకోవాలని చెప్పేసి, పై వైపుకేమో బ్రహ్మ వెళ్ళిపోతాడు, కింది వైపుకేమో విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు పాతాళం సైడు. అయితే ఈ పైకి వెళ్ళిన బ్రహ్మకి మధ్యలో మొగలు పువ్వు అనేది కనబడుతుంది అన్నట్టు, ఆవు కనబడుతుంది, మొగలు పువ్వు, ఇట్లా డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. మొగలు పువ్వుని సాక్ష్యాన్ని తెచ్చుకుంటాడు. ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు, అరే సృష్టి జరగక ముందు మొగలు పువ్వు వ్యాడి నుంచి పుట్టింది అని. ఇట్లాంటి బేకార్ డౌట్లన్నీ పట్టుకరాకండి, దాన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, లింగ ఆవిర్భావం అనేది జరిగింది అది. ఈయన చెప్పేది ఏంటంటే ఒక స్థల పురాణం, అది కూడా తప్పుగా చెప్తున్నారు, దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ శివ అంటే ఏందో మనం తెలుసుకోవాలి కదా. శివ అనేది ఒక టైటిల్ ఫ్రెండ్స్, నిరాకారం నిర్గుణం అంటే నథింగ్నెస్ అన్నట్టు. అంటే అది లేదు బట్ ఉంది అన్న ఫామ్లోకి మారగలుగుతుంది. లైక్ అంటే అది ఒక హ్యూమన్గా మారచ్చు, లేకపోతే నార్మల్ పొజిషన్లోనూ ఉండొచ్చు, లేకపోతే లేకుండా కూడా ఉండొచ్చు. దీనికి మనకు ప్రూఫ్ కావాలంటే ఏంటంటే, స్థూల సూక్ష్మ శూన్య శివ అంటారు కదా, అంటే స్థూల కంటే చిన్నది సూక్ష్మ కదా, సూక్ష్మ కంటే చిన్నది ఏంటిది శూన్య, శూన్య కంటే చిన్నది ఏంటిది శివ. ఇది మన వాళ్ళు ప్రాచీన కాలం నుంచి కూడా దీన్నే వాళ్ళు అర్థం చేసుకొని, శివ అనే ఎక్కడైతే ఆ టైటిల్ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు విద్యాబోధన అనేది చేసేవాళ్ళు. ఇది ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది ఇక్కడ జరిగి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. ఈరోజు మనకు అవన్నీ తెలియక శివ అనగానే శివలింగం అంటే శివునంగం. శివుడికి రెండు రూపాలు ఉంటాయి, అది మనం పార్వతీదేవి వినాయకుడు ఇలా ఫొటోస్లో చూసినప్పుడు శివుడు మనిషి రూపంలో ఉంటాడు కదా, అదొకటి. సెకండ్ వచ్చేసి లింగ రూపం కూడా ఉంటుంది. మరి దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేయాలి భయ్యా అని అనొచ్చు. ఇప్పుడు ఏదైతే మెటీరియల్కి లేకపోతే ఒక పదార్థానికి
మన వాళ్ళు పేర్లు పెట్టుకొని దాన్ని కూడా మనిషి రూపంలోకి తీసుకొచ్చారు వాటి వరకు మాత్రమే నామాలు ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తికి కూడా నామాలు ఉంటాయి అంటే పేర్లు అలాగే చాలా మంది దేవీ దేవతలకు పేర్లు ఉంటాయి ఇప్పుడు దుర్గామాతకు ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి అలాగే శివుడికి ఉంటాయి లక్ష్మీదేవికి ఉంటాయి సహస్రనామాలు అని చెప్పి ఇలా మీరు చదువుతూ ఉంటారు కదా ఇవన్నీ కూడా శక్తులకి మన వాళ్ళు ఇచ్చుకున్న పేర్లు అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ అదే మనం దేవుడిగా పూజిస్తున్న రాముడు ఉన్నాడు రాముడికి ఏ లాంగ్వేజ్ లోకి వెళ్ళినా ఒకటే పేరు ఉంటుంది కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడికి కూడా ఏ లాంగ్వేజ్ లోకి వెళ్ళినా ఒకటే పేరు ఉంటుంది ఇలా అన్నట్టు పర్సన్స్ కి ఒకే నేమ్ ఉంటుంది ఇలా కొన్ని పవర్స్ కానీ లేకపోతే కొన్ని నేచురల్ థింగ్స్ ఉంటాయి కదా వాటికి మాత్రమే ఈ టైటిల్స్ ఇస్తారన్నట్టు శివ విష్ణు బ్రహ్మ ఇలాంటి టైటిల్స్ అనేవి ఇస్తారు అయితే ఇప్పుడు మనం శివుడు అంటే ఏంటి నథింగ్నెస్ కదా అంటే లేదా ఉందా అనేది తెలియందే శివ ఓకే ఈ దీనికి రూపంగా శివలింగం ఉంటుంది లింగం అంటే ఏంటి గాడ్ ఆఫ్ ఇమేజ్ అంటే దేవుడి యొక్క రూపం ఓకే ఇప్పుడు ఆడలింగం మొగలింగం స్త్రీలింగం పుల్లింగం అంటారు కదా దీన్ని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఆడలింగం మొగలింగం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు దిస్ ఇస్ ఎ జెండర్ అంటే వీళ్ళిద్దరు కాకుండా శివ అనే ఒక సపరేట్ జెండర్ అన్నట్టు అది శివలింగం అంటే జెండర్ అనేది కొన్ని కొన్ని అవయవాన్ని బట్టి మనం ఎలా అయితే చెప్పుకుంటామో ఈ శివలింగం అనే దానికి ఇది ఒక సపరేట్ జెండర్ అంటే నథింగ్నెస్ జెండర్ అంటారు దాన్ని అట్లాంటి ఒక జెండర్ అయితే ఇప్పుడు మనకి శివలింగం గురించి మనకు తెలిసింది కదా సంస్కృతంలో లింగ అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడి యొక్క చిత్రము అని అయితే ఇక్కడ మనం మన సాంబశివరావు గారు చేసిన దాంట్లో ఇక్కడ శివలింగం అంటే శివుడు అంగం అని చెప్పి ఆయన చెప్పాడు కదా దాంట్లో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం కూడా వరస్ట్ ట్రాన్స్లేషన్ అని చెప్పి నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తా ఎందుకు అంటే దాంట్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపించి నేను ఆ ట్రాన్స్లేషన్ మొత్తాన్ని మీకు వివరించే ప్రయత్నం అనేది చేస్తాను సాంబశివరావు గారు మీరు కూడా చక్కగా చూడండి మిస్టేక్స్ మీరు పట్టుకోవడం కాదు కనీసం మీరు మిస్టేక్ చేయకుండా ఉంటే చాలది నువ్వు ఆగం చేసి ఆ వీడియోలో ఏం చెప్పినావు తెలుగులో ఇది నాకు దొరకలేదు తెలుగులో చెప్పలేకపోతున్నా నేను అన్ని బుక్లలో మంచిగా రాసుకోరు తెలుగులో అని చెప్పారు మీరు కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు చేసే చీప్ ట్రిక్స్ అనేది ఎవరికి తెలియదు అది నాకు తప్పించి అదేంటంటే ఆ తెలుగులో మామూలుగా ఉంటుంది మన సాంబశివరావు గారు ఏం చేస్తారంటే మొత్తం దాన్ని ఆగమాగం ఆయన క్రియేటివిటీ చూపించాలి కదా అందుకని దాన్ని ఆగమాగం చేసి చూపెడతాను అన్నట్టు ఇప్పుడు అదే విషయం నేను తెలుగులో చూపెడుతున్నాను చూడండి సుతా శివలింగంలో పిండం శివుడని పానపట్టం శక్తి అని అంటారు కదా ఆ స్వరూపాన్ని వివరించు అని శౌనకుడు కోరడంతో సుతుడు ఇలా తెలియజేస్తున్నాడు దారువనంలో తన భక్తులైన ఋషుల్ని పరీక్షించే నిమిత్తమై శివుడు ఒకనాడు బూడిద మాత్రం పూసుకున్న దిగంబరుడిలా ఆ వనానికి వెళ్తాడు ఓకే ఆ సమయంలో మునులంతా కట్టెల కోసం అది తీసుకోవడానికి అంటే అదే యజ్ఞంలో వేసే కట్టెలు ఉంటాయి కదా సమిత్కుజాజుల కోసం ఆశ్రమంలో ఉన్న మునుల భార్యను కొత్తగా వచ్చిన నగ్న సుందరుని చూసి వికారం పొందారంట అంటే వికారం అంటే ఏంది అసహ్యించుకున్నారు ఓకే ఇది తెలుగులో ట్రాన్స్లేషన్ ఆయన రాసింది కూడా అదే ఉంటుంది చూడండి ఆయన తెలుగులో ఏం చేశాడంటే కొంతమంది వికారం పొందారు కొంతమంది ఏమో ఆలింగనం చేసుకున్నారని రాశాడు అది మన సాంబశివరావు గారికి తెలియదు హెడ్స్ అప్ చెప్పండి సాంబశివరావు గారికి ఆయన ఆలింగనం చేసుకున్నారు చుంబించారు ఒకరినొకరు నెట్టి వేసుకొని ఆయన స్పర్శ కోసం తాతాలాడిపోయారు అంటే ఇక్కడ ఆయన చేసింది ఏం లేదు ఓకే వీళ్ళే తాతాలాడిపోయారు అంట ఇంతలో వచ్చిన మునులు తమ భార్యల చేత అనుభవించబడుతున్నా అంటే ఈయన వాళ్ళని అనుభవించట్లేదు వాళ్ళ చేతిలో ఈయన కొంచెం అలా ఉండేసరికి శివజ్ఞాన శూన్యులై కోపించారంట అంటే కోపడ్డారంట వాళ్ళకి బాధ ఉంటుంది కదా అరే ఇట్లా అనుకుని అట్లా అనుకుర్రాళ్ళు ఏ పురుష సంఖ్యను బయట వేసుకొని తిరుగుచు స్త్రీలకు భ్రాంతి కలిగించావో అని పురుష సంఖ్య రాలిపోను అని శపించారంట ఓకే టక్కున రాలిపడింది లింగం శివుడు అంతర్ధానం అయిపోయాడు అంటే కనబడకుండా పోయాడంట శివుడు రాలిపడ్డ లింగాన్ని నివారించలేక భూమి అభ్యుదయమైన లక్ష్యంగా గల లింగం ముల్లోకాలను నిండిపోసాగింది అంటే పడిపోయింది అక్కడ వడి ఉంటుంది కానీ అట్లా ఎట్లా పెరుగుద్ది సాంబశివరావు గారు చెప్పండి మీరే మీరు కూడా ఇదే టాపిక్ తీశారు కదా దాని యొక్క ఉష్ణోగ్రత పానకోటిని అస్థిమితం చేసిందంట అంటే దాని నుంచి ఉష్ణోగ్రత కూడా వస్తుంది బ్లడ్ వస్తుంది కానీ ఏంటండి ఇది తర్వాత ఋషులంతా కంగారు పడిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఇట్లా పార్వతిని తీసుకోమని చెప్పండి అంటే పార్వతి తీసుకుందని చెప్పింది ఇదంతా మనకి చాలా చక్కగా చెప్పారు సాంబశివరావు గారు కానీ ఇక్కడ ఒక తీరు ఉంటే అక్కడ ఆయన రాసింది ఇంకో తీరుగుంది మీరు ఈ రెండింటిని కంపేర్ చేసుకుని చూడండి అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన అక్కడి వరకు మాత్రమే చెప్పింది దాని తర్వాత శ్లోకాలు చెప్పలేదు ఎందుకంటే పార్వతి పానపట్టంగా మారి ఆ లింగాన్ని ధరించింది అంతటితో శాంతించి అగ్నిలింగమైన జ్యోతిర్లింగమై దారువనంలోనే స్థాపించబడింది అంటే ఇదేంది శివ మొత్తం లింగాలు కావది ఒకటే చూడ దారువనంలో స్థాపించబడింది ఇప్పటికీ అక్కడే ఉంది విప్రశాహకతమై నేలబడిన లింగము గనుక దాన్ని హటకేశ్వర లింగం అనే పేరు వచ్చిందట శివభక్తులు పిండ పానపట్టములు ఏర్పడిన ఈ లింగం అత్యంత మహిమాన్వితముగా అలరారుతున్నదంట ఓకే అంటే ఇది కేవలం జస్ట్ ఒక ప్లేస్లో ఉన్న లింగం గురించి నేను ఫస్ట్లో అదే చెప్పాను
ఈ కోటరుద్ర సంహిత అనేది ఏదైతుందో అది కేవలం లింగాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో వాటి యొక్క స్థల పురాణాలు మాత్రమే చెప్తుంది అని చెప్పేసి. ఓకే, అయితే ఇక్కడ మనకి తెలుగులో కూడా ఉందండి సాంబశివరావు గారు, మీరు బాధపడి 3,500 4,000 వీటి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, తెలుగులో కూడా అట్లాంటి బుక్స్ ఉన్నాయి. మీకు కావాలి అంటే నాకు చెప్పండి, నేను మీ తమ్ముడిగా నీకు అవి చక్కగా రిఫరెన్స్లతో సహా తీసుకొచ్చి పెడతా, ఏం టెన్షన్ ఏం లేదు. అంతంత ఖర్చు ఎందుకు, అవి వచ్చేది కాదు పోయేది కాదు, నేను కొనుక్కునే ఆగమాగమైన. మళ్ళీ మీరు ఇప్పుడు ఆగమయమవుతారు, మళ్ళీ ఈ విషయాలను తెలుసుకొని ఇంకా ఆగమైపోతారు, అది నా బాధ. 3,500 4,000 పోయినందుకు కాదు. సరే, అయితే మరి ఇలా ఇట్లుంది కదా తెలుగులో కూడా అని మీరు అనుకోవచ్చు. ఓకే, ఇది తెలుగును చూస్తేనో లేకపోతే ఇంగ్లీష్ను చూస్తేనో వచ్చేది కాదు. రామశివరావు గారు మీకు కూడా చెప్తున్నా క్లియర్గా, ఇది సంస్కృత శ్లోకాలతో చూసి తెలుసుకుంటేనే అర్థమవుతుంది, అంతేగాని వాడు రాసిండు ఇంగ్లీష్లో వీరు రాసిండు తెలుగులో వాళ్ళకంటే మనకెక్కువచ్చా నీకెక్కువచ్చా నాకెక్కువచ్చా అనేది కాదండి. ఎవరో చక్కగా సంస్కృతంలో రాసిన దాన్ని ఎవడో ఇంగ్లీష్ వాడు, ఆ ఇంగ్లీష్ భాష అనేది సరిగ్గా ఉండదు, మీకు తెలుసో తెలియదో. ఫర్ ఎగ్జాంపుల్ స్పైసీ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు నాకు కారంగా ఘాటుగా అనేదానికి మీనింగ్స్ కావాలి, డిక్షనరీలో కూడా ఎత్తుకండి. స్పైసీ అంటే రెండింటిని అదే అంటారు. అట్లాంటి ఇంగ్లీష్ ఒక భాష, ఆ భాషలోకి తీసుకోబోయి ఆయన ట్రాన్స్లేషన్ చేస్తే మనం దాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవడం ఎందుకు. సంస్కృతం అని ఎక్కడి భాష, అది మన భారతదేశం యొక్క ప్రాచీన భాష, అది అందులో ఉన్నది. ఇప్పుడు మీకు చదివి నేను చెప్తుంటే మీకు కూడా అర్థమవుతుంటుంది అందులో ఏముందా అనేది. వాడిని విని పట్టుకొని బతిన ఇప్పటికైనా మానేసి సంస్కృతం కాసు కోసం నేర్చుకోండి. సంస్కృతంలో ఉన్నది ఏంటో తెలుసుకున్న తర్వాత మీరు ఇంత ఆగమాగం కాకుండా అరే ఇది ఉంది దీన్ని ఎవరిని అడగాలి అని చెప్పేసి అడగండి, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ముందు ట్రాన్స్లేషన్ తప్పని ప్రూవ్ చేసుకున్న తర్వాత మనం అసలు అందులో ఏముందా అనేది చూద్దాము. ఇప్పుడు మీరు చూపెట్టిన దాంట్లో 37 ఒకసారి తీస్తే ఏముంటదంటే గిరిజ యోని రూప. ఓకే, అర్థమైందా? గిరిజ యోని రూప అంటే ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన పర్సన్ చూడండి ఏం చేసిండో, పార్వతి ఇన్ ద ఫ్రమ్ ఆఫ్ ద యోని. గిరిజ అంటే ఏంటి సంస్కృతంలో, పర్వతము అని. ఓకే, యోని రూప అంటే ఏంటి దాని మీనింగ్, ఆరిజన్ అంటే మూలమైంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే శివుడి పురుషాంగాన్ని తీసుకుపోయి యోనిలో భద్రపరచుకుందని కాదు దాని అర్థం. అర్థం చెప్పే ముందు మరి అలా తప్పేందో కూడా చూపించాలిగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, కుడియడం అయితే పొరపాటు లేదా అని పాట పాడారు కదా, అట్లా అనుకునేరు, పొరపాటు ఖచ్చితంగా ఉంటుంది సంస్కృతంలో. ఇప్పుడు యో ని అనే వర్డ్కి అది ఇటువైపు ఉంటే ఏమొస్తుంది అటువైపు ఉంటే ఏమొస్తుంది, నీకి నీకి తేడా ఉంటుంది కదా. ఆ తేడా అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నా. ఈ చిన్న తేడా వల్ల ఈ ఆరిజన్ అనే పదం ఏదైతే ఉందో అది యోనిగా మారిపోయింది అన్నట్టు. అంటే ఒక చిన్నది రైట్ సైడ్ ఉండాల్సిన ఒక మార్క్ లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల చూసారా ఎంత వల్గర్గా అర్థం మారిపోయిందో. అది ఇది ఒకటే కాదు, అందులో ట్రాన్స్లేషన్లు వందలు ఉన్నాయి కుప్పలు తెప్పలుగా. కానీ మనకు అవన్నీ ఏం తెలియదు, మనం బుక్ కొన్నాగా తీసుకుందాంగా చదువుకుందాంగా అంతే. మళ్ళీ మనకు ఆ ఇంగ్లీష్ అయినా సరిగ్గా వస్తుందా అంటే అది కూడా రాదు, ఎందుకంటే మనకు ఆ తిప్పలు. అయినా ఎవడైనా ఇప్పుడు పురుషాంగం యోనిలోకి పోతుంటే వేద మంత్రోచ్చారణతోటి జరుపుతారా కార్యాన్ని ఎవడన్నా? కనీసం కామన్ సెన్స్ ఉండాలి. వేదం అనేది చెప్పేదే ఈ క్రియేషన్ గురించి, అక్కడ మాట్లాడేది ఆ క్రియేషన్ గురించి, అందుకే వేద మంత్రాలను అక్కడ రిఫర్ చేశారన్నట్టు వాళ్ళు. అర్థమైంది ఇప్పటికన్నా? అంటే లైక్ ఎలా అంటే శివుడు అంటే నథింగ్నెస్ కదా, పార్వతి అంటే శక్తి, యూనో అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ, ఈ రెండు కలిస్తేనే కదా సృష్టి అనేది క్రియేట్ అయ్యేది. ఇది సైన్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు కానీ మీకు క్లియర్గా చెప్తారు, దాని గురించి కూడా టెన్షన్ పడకండి, సాంబశివరావు గారు మీకే చెప్పేది. అయితే ఆ రెండు అలా కలిసాయి అని చెప్పి చెప్తున్నారన్నట్టు, ఆ రెండు కలిసి ఈ సృష్టి ఆవిర్భావం జరిగింది అనే దానికి సింబాలిక్గా ఆ శివలింగాన్ని తీసుకుంటానన్నట్టు. సాంస్క్రిట్లో మీకు ఒక విషయం చెప్పాను నేను, ఇప్పుడు లింగ్ గా ఉంది కదా, ఈ లింగ అనే పదంలో ఈ గా అనే పదం కూడా సపరేట్ ఉంటుంది, అది దాన్ని లింగ అని చెప్పి పిలుస్తుంటాం మనం. ఈ గా అనే పదానికి మీనింగ్ ఏంటంటే క్రియేషన్ అని వస్తుంది. ఈ క్రియేషన్ అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే శివలింగం అనేది ఏదైతే ఉందో అది పురుషాంగం అనుకోండి, లేకపోతే స్పర్మ అనుకోండి, వీరం అనుకోండి, ఏదని అనుకోండి మీ ఇష్టం, మీరు ఎంత గలీజ్ మీనింగ్ తీసుకుంటారో తీసుకోండి. నథింగ్నెస్ అని శివుని అందుకే అంటారు, మీరు ఏది తీసుకున్నా అందులో నుంచి బూత్లో నుంచి కూడా నీతి తీసుకొస్తానని. ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడు స్పర్మ ఉంది కదా, ఈ స్పర్మ్ అనేది అండం, ఇప్పుడు శక్తి లైక్ అండం అనుకుంటున్నారు మీరు, పానపట్టం అంటే అదే షేప్లో ఉంటుంది అండం కూడా. ఈ రెండు కలిసినప్పుడు ఒక సృష్టి జరుగుతుంది, లైక్ బేబీ పుడుతుంది కదా, అలా ఈ బేబీ అనేది వాళ్ళు పుడతారు. ఇది ఒక సృష్టి కార్యం. ఓకే, ఇప్పుడు మీలాగా పాపుల్ని పెంచుకుంటూ పోవడం కాదు కదా, దిస్ ఇస్ సృష్టి కార్యం. ఎవరి కాడు పాపలని అనుకోరు ఎవరు, ప్రతి ఒక్కరు పిల్లల్ని కనాలి వాళ్ళని చక్కగా చూసుకోవాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మీకేంటంటే ఇప్పుడు పాపలం పాపలం అంటారు, చివరికి వచ్చేసరికి పిల్లల్ని కంటూనే ఉంటారు. ఎందుకండి మరి,
పాపులు అన్నప్పుడు వాళ్ళని కనకుండా ఉంటే అయిపోతుంది కదా. ఇదే నథింగ్నెస్ అంటే, శివ అంటే ఇదే. మీరు ఎంత భూత తీసుకున్నా అందులో కూడా నీతి వస్తుంది. హీఈస్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ డిస్ట్రాయర్. అంటే మొత్తం సృష్టించేదాయనే, అంతం చేసేదాయనే. అది కాకుండా ఇంకో ట్విస్ట్ ఏంటంటే, శివుడు ఏది నగ్నంగా ఉండని మీరు చెప్తున్నారు కదా, అది నగ్నంగా కాదు. అది దాన్ని ఏమంటారంటే దిగంబర. దిగంబర అంటే లైక్ ఇప్పుడు నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, మనం యూనివర్స్లోకి వెళ్తే ఈ నాలుగు దిక్కులు కూడా మనకు ఉండవు. అలాంటి వాటిని కూడా అంబరాలుగా అంటే లైక్ ఆభరణాలుగా ధరించిన వాడు అన్నట్టు. పులి ఉంటుంది కదా, పులి చర్మం ఆయనకి ఎప్పుడూ ఉంటుంది. అది ఆయన ఒకవేళ మనిషి రూపంలోకి రాడు, వస్తే అది ఉంటుంది అన్నట్టుగా మన వాళ్ళు సింబాలిక్గా చెప్పారు. వాటికి కూడా చాలా స్టోరీ ఉంది. ఒక్కొక్క దేవుడికి ఆ షేప్స్ ఎందుకు ఇచ్చారు, ఆ వస్త్రాలంకరణ అవన్నీ ఎందుకు ఉన్నాయనేది కూడా పెద్ద మ్యాటర్ ఉంటుంది, తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ అలా ఉన్నప్పుడు ఈయన ఒంటికి బూడిద పూసుకొని ఉంటాడు అన్నట్టు. ఈ బూడిద అనేది ఏంటంటే, మనం పుట్టిన తర్వాత మనకు వచ్చిందైనా ఏదైనా చివరికి బూడిద కావాల్సిందైనా సింబాలిక్గా బూడిదని యూజ్ చేస్తారు. ఇప్పటికి కూడా సన్యాసులు అదే యూజ్ చేస్తారు. ఇలా ఆయన వచ్చినప్పుడు ఉంటుంది అన్నట్టు. దిగంబర అంటే దాని మీనింగ్ అది. ఓకే, ఓ సారీ 20 మినిట్స్ అన్నాను, ఇంకో 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ టైం ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియోని క్లియర్ చేసేసి ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఎందుకంటే ఇంకా చాలా మ్యాటర్ ఉంది, చెప్పుకుంటూ పోతే చాలా అయ్యేటట్టు ఉంది అది. ఎందుకంటే అది పురాణాలు కదా. ఆ సామాన్యంగా వీడియో చేసినావు కదా దారుగణంలో, నువ్వు కూడా చెప్పినావు, నేను కూడా తెలుగులో బుక్లో చూపించిన దారుగణంలో ఉన్న శివలింగం గురించి మాత్రమే అక్కడ చెప్పేదని. ఇక్కడితో నీకు ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది కదా, ఏది అన్ని శివలింగాలు కాదు అదే శివలింగం అని. ఇప్పుడు ఆ ఒక్కటి కూడా కాదని నేను ప్రూవ్ చేస్తా చూడు, అది శివుడు నగ్నంగా రాలే, ఊడిపడిన ఆయన లింగం కాదని. ఫ్రెండ్స్ తప్పక అనుకోకండి, ఈ వీడియోని తొందరగా చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే, ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయి నేను చదవకుండా ఇందులో మెయిన్ మెయిన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దిగంబర, ఓకే. తర్వాత అతి తేజ అంటే ఏంటంటే బ్రైట్గా, బుద్భూషణ అంటే భస్మాలంకృతమైన. ఓకే, దిగంబర అంటే మీనింగ్ చెప్పాను, నగ్నంగా కాదు దిక్కుల్ని అంబరంగా చేసుకున్నవాడు అని. ఓకే, స హస్త లింగ, ఇక్కడ లింగ అనే మీనింగ్ ఉంది కదా, ఈ లింగ అనే మీనింగ్ ఏంటి అంటే ఆయన యొక్క ఆకారం కనబడింది అన్నట్టు. ఓకే, అంటే దేవుని యొక్క రూపం అక్కడికి వచ్చింది అన్నట్టు, అది లింగ అంటే. ఇది మళ్ళీ మీకు ఇంకొక శ్లోకంలో కూడా ఈ లింగ అనే దానికి వేరే అర్థం వస్తుంది, అది నేను చూపిస్తాను ఇప్పుడు. అయితే మనసాచ ప్రియం, సారీ, అయితే ఇక్కడ మనకి మనసాచ ప్రియం అనేది ఇది ఉంది కదా, దాని నెక్స్ట్ది. ఇందులో చూసుకున్నట్టయితే మనకు వనవాసినం అని ఉంది కదా, వనవాసిన అనేది ఏదైతే ఉందో సాంస్కృత్లో మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మనకి తెలుగులో ఈ సందులు సమాసాలు ఇలా ఉంటాయి కదా, అలాగే వ్యాకరణం సాంస్కృతికి కూడా ఉంటుంది. ఆ సాంస్కృత్ లాంగ్వేజ్లో చూసుకున్నప్పుడు వనవాసన అంటే ఏమొస్తుందంటే వైల్డ్ రైస్ అన్నట్టు. అంటే శివుడు అక్కడికి భిక్ష అటనకు వెళ్తాడు అన్నట్టు. ఓకే, ఇంతవరకు క్లియర్గా ఉంది కదా. అంటే శివుడు అంబరాన్ని తన ఆభరణాలుగా చేసుకొని బూడిద పూసుకున్న శరీరంతో భిక్షాటనకు వెళ్తాడు, మునులు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అన్నట్టు ఆ కష్టాలు తేవడానికి. ఓకే, ఈ రెండు అయితే కరెక్ట్. ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి కౌగులించుకున్నారు, అది ఇది చేశారు, ఇదంతా రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడే చూడండి, త ద్రస్త్వ అంటే, ద్రస్త్వ అంటే చూసిన తర్వాత, ఋషి అంటే ఋషి యొక్క పత్ని భార్య, త పరం త్రస్య ఉపాగత అంటే దీని మీనింగ్ ఏంటంటే వచ్చిన తర్వాత దృశ్య అంటే చూశాను అని చెప్పాను కదా, ఋషి భార్య ఇది చూడగానే ఆమెకి ఏం కనబడిందంట, ఒక నక్షత్రం లాగా వెలుగుతున్నాడంట. త్రస్య అంటే అదే నక్షత్రం అని. ఇక కింద లేని మీనింగ్ ఏంటంటే విఫుల అంటే ఆమెకు అర్థమైపోయింది అన్నట్టు, వచ్చింది సామాన్య పురుషుడు కాదు ఈయన, ఇంత తేజవంతంగా ఉన్నాడని చెప్పి ఆమెకు ఆమె ఆలోచించుకుంటుంది, ఎవరు ఈ పర్సన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటుంది అన్నట్టు. జస్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక పెట్టినట్టుగా లింగ అని చెప్పేట్లే అలింగస్తత అని చెప్పేటారు. ఇది అంటే ఏంటంటే దీన్ని మనం సాంస్క్రిట్ యూజ్ చేసుకొని, అంటే చెప్పాను కదా వ్యాకరణం ఉంటుంది అని, వ్యాకరణాన్ని యూజ్ చేసుకొని ఆ లింగ తత అంటే ఏంటంటే చూడ్డానికి నా తండ్రిలా కనబడుతున్నారు అని చెప్పి ఒక ఆమె అడుగుతుంది అన్నట్టు. ఇంతలోనే మిగతా వాళ్ళంతా అక్కడికి వచ్చి చేరుతున్నారు చూడ్డానికి. ఇది ఈ వాక్యం యొక్క మీనింగ్. అది తండ్రిలా కనబడుతున్నా నోళ్ళు పోయి సిక్స్ ఎట్లా చేస్తారు స్వామి సాంబశివరావా, నువ్వే చెప్పాలి అది అన్నట్టు మర్చిపోయిన కింది లైన్కి నేను అర్థం చెప్పలేదు ఫ్రెండ్స్. ఆ కింది లైన్ అర్థం ఏంటి అంటే అప్పుడు శివుడు చెప్తాడు అన్నట్టు, నా భార్య చనిపోయింది నేను భిక్షాటన కోసం వచ్చాను అన్నట్టుగా చెప్తాడు అన్నట్టు. ఇది జస్ట్ ఒకే ఒక లైన్లో ఉందంతే, కాకపోతే దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. అంటే ఇది మంచి ప్లేస్ అంటే వాళ్ళ మధ్యన మంచి సంభాషణ జరిగింది అన్నట్టుగా చాలా చక్కగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. మేబీ ఆ బుక్స్ ఎక్కడ ఉన్నాయో నాకైతే అంత ఐడియా లేదు, బట్ బుక్స్ మాత్రం పక్కా ఉన్నాయి, 100% దొరుకుతాయి అవి. ఎందుకంటే నేను చాలా రోజులు బ్యాగ్ చదివాను నేను అది,
ఆ బుక్స్ మాత్రం పక్కా ఉండే ఉంటాయి. మేబీ నాకు దొరికితే నేను మళ్ళీ ఈ వీడియోలలో పెట్టేదైతే చేస్తా ఒకసారి. తెలుగులో కూడా అసలు ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, కానీ ట్రాన్స్లేషన్స్ పట్టుకోవడం ప్రాబ్లం అన్నట్టు. ఇక నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఏంటంటే యాస్టీస్ అదే ఆ టైం సమయం వచ్చింది, ఆ ఋషులంతా రివర్స్ వచ్చేసారు, అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఇలా అని చెప్తారు, నీ లింగం పడిపోగాక అని చెప్పేసి. అంటే ఈ లింగం అనేది ఏంటి అంటే శివునికి ఉన్న మరో రూపం ఉంది కదా, దాన్ని వేరు చేస్తారు అన్నట్టు వాళ్ళు. ఈ ఋషులు చెప్పించేది అలా అంతేగాని ఆయన లింగం ఊడిపోయింది అన్నట్టు కాదు. అది శివుడికి ఉండే రెండు ఫామ్స్లో ఒక ఫామ్ను వాళ్ళు తీసేస్తారన్నట్టు. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మీరు ఈ వర్స్లోనే 15లో చూడొచ్చు ఏంటంటే అందులో మీకు శివ మాయ తెలియక వీళ్ళు ఇలా చేస్తారని చెప్పి ఉంటుంది అన్నట్టు. అంటే శివుడి యొక్క మాయ అదంతా, అంటే వాళ్ళ మధ్యన ఎలాంటి సంబంధం ఉందో చూడాలని చెప్పేసి శివుడు ఆ మాయని సృష్టించాడు అన్నట్టు వాళ్ళలో. శివుడాజ్ఞలేని చీమైన కుట్ర అని ఒక చిన్న సామెత ఉంది గుర్తుకుందా మీకు, అడ్జస్ట్ సామెత అయినా కానీ అలా ఆయన మాయని సృష్టింపజేశాడు అన్నట్టు. అలా ఆయన నుంచి ఆయన లింగం అదే అంటే ఈ రెండు ఫామ్స్లో ఒక ఫామ్ అనేది ఏదైతుందో అది సపరేషన్ అయింది. ఈ సపరేషన్ అయిన దాన్ని పార్వతి లైక్ శక్తి అంటాం కదా, ఆ శక్తి పానపట్టంగా మారి తీసుకుంది అన్నట్టు. ఇది ఈ కథలోని ఒక మంచి విషయము. అయితే క్రియేషన్ అనేది కూడా అలా ఏర్పడింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏర్పడ్డామనగానే ఒక యోని ఒక పురుషాంగం రెండు కలిస్తేనే మనం ఏర్పడ్డాం. అయితే సాంబశివరావు గారు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే బుర్రబద్దలు కొట్టుకుంటూ నాకు ఇది అర్థం కావట్లేదు. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బైబిల్ని విశ్వసిస్తారు కదా, యహోవా పట్టలు లేకుండానే జాతి మొత్తాన్ని సృష్టిద్దామని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలా అనుకుంటున్నారు, ఈవా అండ్ ఆదాము సృష్టించాడు కదా, వాళ్ళకి బట్టలు ఇచ్చి సృష్టియలే, బట్టలు లేకుండా సృష్టించిండు. అలా సృష్టించిన తర్వాత పాపం ఒక పాము వచ్చి అరే మీరు ఈ పండు తింటే మంచి జరుగుద్ది మీకు అని చెప్తే, అంతకుముందు యహోవా ఏం చెప్తాడు వాళ్ళతోటి, ఈ పండు తినకండి ఇది చాలా డేంజర్ అన్నట్టు చెప్తాడు, తింటే చచ్చిపోతారన్నంత రేంజ్ చెప్తాడుగా. అయితే పాము చెప్పిందని చెప్పి వాళ్ళ ఫ్రూట్స్ తినగానే తెలివి వస్తుంది, ఏమంటే ఆకులు అలమలతో ఒక డ్రెస్ లాగా చేసుకుంటారు, యహోవా రాగానే కొంచెం సైడ్కి వెళ్తారంటే మేము నగ్నంగా ఉన్నామని వాళ్ళకి అర్థమవుతుంది. మరి అట్లా చేస్తారు కదా, అంటే మరి మనుషులకి తెలివి రావడం అనేది యహోవాకి ఇష్టం లేదని దీని అర్థం. నాకు ఇది ఇప్పటికి కూడా అర్థం కాని ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇదే, అంటే తెలివి రాకూడదని దేవుడు ఎక్కడైనా ట్రై చేస్తాడు? అసలు దేవుడు ఎట్లా ట్రై చేస్తే ఇంకా దేవుడు ఎందుకంటే తీసి పక్కకు పెట్టేసేయండి, ఆ పాము ఉంది కదా ఆ పామునన్న పూజించవచ్చు, ఎందుకంటే అదే మంచి చేసింది కదా, మనిషికి ఇంత తెలివి ఇంత విజ్ఞానం ఇచ్చింది ఆ పామే సైతాన్ అని దానికి పేరు పెట్టి దాన్ని పక్కకు నెట్టేసారు. అదేం పాపం చేసిందండి, శివుడి మెడలు చూడండి ఎంత చక్కగా ఆభరణం లెక్క చేసి పెట్టుకుండా, అది శివుడికి దానికి ఉన్న తేడా. అంటే నేను బైబిల్ గురించి మాట్లాడనని చెప్పేసి ఎప్పుడో చెప్పాను, బట్ ఇది బైబిల్ గురించి మాట్లాడడం కాదు, నాకు వచ్చిన క్వశ్చన్. ఇక్కడ నేను సిమిలారిటీస్ తీసుకొస్తే ఎక్కడో వెళ్ళిపోతుంది ఆ మ్యాటర్ అని మీకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఇదేంటంటే మ్యాటర్ ఇక్కడతోటి ఇలా ఉన్నదాన్ని మీరు మ్యానిపులేట్ చేసి అలా చేయడం అనేది చాలా పెద్ద తప్పు సాంబశివరావు గారు, మీరు చాలా ఆగమాగం అవుతున్నారు, అంత ఆగమాగం అయితే అవ్వకండి. ఇక ఇంకో విషయం ఏంటంటే మీకు ఇట్లా ఎడ్డమంటే తిడ్డం తిడ్డమంటే ఎడ్డమంటారు కదా, దీని గ్రంథ రూపంలో ఎవడో ప్రూవ్ చేయకపోయినా కానీ ఇప్పుడు నేనైతే ప్రూవ్ చేసిన గ్రంథంలో ఏముందో నేను క్లియర్ కట్గా అంత చూపెట్టా. ఓకే, మీకు ఏదన్నా కొత్తగా డౌట్ వస్తుంది అంటే ఇందులో ఇది అందులో అది అని, ఇక మీకు ఈ డౌట్ అంతా లేకుండా మీ భాషలోనే చెప్తా. ఇప్పుడు మీరు ఏదైతే చదివిన స్టోరీ ఉందో ఆ స్టోరీలోనే ఈ రుద్ర సంహితలోనే శివుడు రావణాసుడికి ఇస్తాడు అన్నట్టు ఒక లింగాన్ని తీసుకోబో అని. ఆ లింగాన్ని తీసుకొని రావణాసుడు వెళ్తాడు, దాని మధ్యలో ఒక ప్లేస్లో పెడతాడు, అంటే ఆయన వాటర్ తాగడం కోసం దీనికి వెళ్తాడు, అక్కడ పెట్టేసి వెళ్ళి వచ్చేసరికి స్నానం చేసాడు అనుకుంటాం, మేబీ స్నానం చేసాడానికి వెళ్ళి వచ్చేసరికి ఆ లింగం అనేది అక్కడ పాతుకుపోతుంది, బరువు ఎంతైనా కానీ లేపలేకపోతాడు, అదే కైలాసాన్ని లేపిన నేను శివలింగాన్ని లేపలేకపోతున్నాను బాధపడతాడు కదా. అయితే ఈ స్టోరీ అందరికీ తెలుసు. ఓకే, అయితే శివుడు తన అంగాన్ని తీసి చేతిలో పెడతాడా రావణాసురుడికి, ఇంకొక చోట ఉంటుంది, ఇంకో చోట నారదుడికి ఇస్తాడు, ఇంకో చోట ఒక చండాల స్త్రీకి ఇస్తాడు శివలింగాన్ని, ఇట్లా లింగాన్ని ఎంతమందికి ఇచ్చుకుంటూ పోతాడు, ఆయన ఒక పర్సన్ అయితే ఎన్ని లింగాలు ఉండాలి ఆయనకి, ఒక అర్థమైందా. ఇది ఏంటి అంటే హిందూ రిలీజన్ అనేది రిలీజన్ కాదు, ఈజ్ లైక్ క్రిస్టియానిటీ లెక్క అది ఒక రిలీజన్ కాదు, ఇది ఒక ధర్మం. ఈ ధర్మంలో ఏం చేశారంటే ప్రతి ఒక్క మంచి విషయాన్ని కూడా భార్యాభర్తలుగా కలిపేసి సైన్స్ను కూడా భార్యాభర్తలుగా కలిపేసి అంటే మామూలుగా చెప్తే మనకు అర్థం కాదని చెప్పేసి ఇలా కలిపేసి దాన్ని ఒక స్టాండర్డ్గా అలా పెట్టారన్నట్టు. అది మీకు అర్థం కాక మీరేంటంటే వాళ్ళంటే మీరు తులసి విష్ణువు కూడా ఇలా చెప్పారంట, అది సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను దాన్ని త్వరలోనే. తులసికి విష్ణుకి ఎఫైర్ పెట్టారు మీరు, తులసి విష్ణువు వల్ల శాలగ్రామం పుడుతుంది,
బట్ అది మీరు అనుకుంటే కాదు, అది రెండు వస్తువుల వల్లనే పుడుతుంది. దాన్ని నేను మేబీ నాకు వీలుంటే తయారు కూడా చేసి చూపిస్తాను నేను. ఓకే, డోంట్ వరీ. ఇది ఇలా అయితే జరిగింది, మీరు ఆ శివుడంగాన్ని పట్టుకొని ఆగమాగం అవ్వకండి. ఎందుకంటే అది అంగం కాదు, అది లింగమే. లింగం లింగమే, అంగం అంగమే. శివుడికి అంగం అనేది చాలా తప్పు. అది మీరు ఇట్లాంటి వీడియోస్ చేయడం బంద్ చేసి చాలా చక్కగా కొంచెం మంచి వీడియోస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రేయర్ హాల్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ తప్పు అనేటట్టుగా అట్లాంటి వీడియోస్ కొన్ని చేయండి. ఎందుకంటే జనంలో ఈరోజు అదే అవసరం, ఏ మతంలో అయినా సరే. ఇంకా కాదు కూడా నేను ఇట్లాంటి వీడియోస్ చేస్తా, నేను ఇట్లాంటి వీడియోస్లో దుమ్ము దులుపుతా, ఒక్కొక్కరిని తోలు తీస్తా, బెండొలుస్తా అంటే నాకెవడైనా మళ్ళీ మీ వీడియో పంపిస్తే మాత్రం నేను దాని మీద దీనికి రెట్టింపు రేంజ్లో చేస్తా వీడియో. అది మీకు తెలుసు, ఎందుకంటే నాకు అందులో కోపం ఎక్కువ, అది కాకుండా ప్రశాంతత కూడా చాలా ఎక్కువ. రెండిట్లో ఏది వచ్చినా కానీ అవతల కూడా తట్టుకోలేడు. ఫస్ట్ అది నా మైనస్ పాయింటే అది. సరే, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు మన వాళ్ళు నెగిటివ్ వాడు ఉంటారు కాబట్టి తమ్ముళ్ళు నెగిటివ్ కామెంట్ మీరు ఖచ్చితంగా చేయండి. నా బలం తగ్గిందని నేను చాలా రోజు అనుకుంటున్నా. మీ నెగిటివ్ కామెంట్లే నా బలం. మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్ చేస్తే అంత అద్భుతమైన వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. ఈ వీడియో ఎవరికైనా చేరాలంటే మాత్రం షేర్ చేయండి. మా పెద్ద నా సాంబశివ అన్నకైతే నేను దాన్ని ఎట్నో ఒకటి పంపించి ఏర్పాటు చేస్తా, కానీ ఆయన దాకైతే పోద్ది వీడియో. పాపం ఎవరైనా చెప్పాలనుకుంటే మా సాంబశివ అన్నకి టెన్షన్ తీసుకోకుండా హిందూ గ్రంథాల గురించి నీకెందుకే టెన్షన్ అని చెప్పేసేయండి. మేము ఉన్నాం, మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే అని చెప్పేసేయండి. ఓకే.